చల్లా కుటుంబంలో మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఎవరి వర్షన్ వారిదే అన్నట్టుగా ఉంది. దారులకు పాల్పడ్డారంటూ కోడలు శ్రీలక్ష్మి చెబుతుంటే ఆ అవసరం తమకు లేదని చల్లా కుటుంబం వాదిస్తోంది. కుటుంబ ఆస్తులు పదవుల కోసం శ్రీలక్ష్మి పరువు ప్రతిష్టలను మంట కలుపుతోందని మండిపడుతున్నారు. ఇదే అంశంపై చల్లా రామకృష్ణారెడ్డి కుమార్తె పృథ్వీరెడ్డి ఏమన్నారు, ఆమె వర్షన్ ఏంటి? మరింత సమాచారం మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. మనతో చల్లా రామకృష్ణారెడ్డి కూతురు పృథ్వీరెడ్డి ఉన్నారు. ఆమెపై కూడా కేసు నమోదైంది. మీ మీద శ్రీలక్ష్మి, మీ తమ్ముడి భార్య శ్రీలక్ష్మి కేసు పెట్టింది. మీ మీద కేసు కూడా రిజిస్టర్ అయింది. మీరు ఎందుకు ఆమెపై దాడి చేయాల్సి వచ్చింది? మేము ఆమెపైన దాడి ఏం చేయలేదండి. మొదటగా జరిగింది ఏంటంటే, ఒక శ్రీరామనవమి రోజు రాత్రి మా అమ్మ తను మా నాన్నగారి చిత్రపటాన్ని తీసుకుని దౌర్జన్యంగా తీసుకుని వెళ్ళిపోయింది. తను ఏం చెప్తుంది, వాళ్ళ కొడుకులు తీసుకురమ్మన్నారని చెప్పింది. అది ఎంత అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. మా అమ్మ ప్రాణప్రదంగా సెంటిమెంట్గా చూసుకున్న దాంట్లో మా అమ్మ ఫోటోలాగా చూడలేదు. మా తండ్రి గారు బ్రతుకున్న మనిషిలాగానే చూసుకొని అంత పూజించే చిత్రపటాన్ని తీసుకెళ్ళింది. మా అమ్మ తనే చెప్పింది కదా, డోర్ కొట్టి మా అమ్మ మంచిగా అడిగింది. యాక్చువల్గా ధర్నా అనుకోలేదు, మా అమ్మ క్షమాపణ చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ అది ఆఫీసు తనది అంటుంది, అది ఆఫీస్ తనదే అవి ఉండొచ్చు. కానీ మా అమ్మ మా నాన్న రాజకీయ ప్రస్థానం కానీ మా అమ్మ మేము పుట్టి పెరిగింది కానీ ఒక సెంటిమెంటల్గా అక్కడ కూర్చున్నాము. ఇప్పుడు తనది ఎట్లా అవుతుందండి? యాక్చువల్గా ఏదంటే మా అమ్మ తర్వాతనే ఏదైనా మా అమ్మ నాన్న తర్వాతనే పిల్లలుగా మాకు హక్కు ఉంటుంది. ఇప్పుడు తన ఆఫీసు తనది దౌర్జన్యంగా వచ్చినామని మేమా దౌర్జన్యంగా వచ్చింది తన? మీరు చూడండి ఒకసారి వీడియోలో. మేము ప్రెస్ మీట్లో శాంతియుతంగానే మాట్లాడుతున్నాం, మాకు జరిగిన అవమానాన్ని ప్రజలకు తెలియజేయాలని శాంతియుతంగా మాట్లాడుతున్నాం. తనే వచ్చి మైక్ తీసుకొని మా అన్నయ్య మీద విసిరి, వీడియోలు క్లిప్పింగ్స్ కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఆ రకంగా మా మదర్ని అవమానం చేసిందని వచ్చి అమ్మ క్షమాపణ చెప్పు అని అడిగాం. తను రాలేదు. సిఐ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఆఫీస్లో వెయిట్ చేయండి అమ్మ, నేను తనని పిలిపించి మీకు క్షమాపణ చెప్పిస్తాము, అమ్మకి క్షమాపణ చెప్పిస్తామంటే మామూలుగా శాంతియుతంగా పోయాము, కూర్చున్నాము. ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏదన్నా ఉంటే మీరు చెప్పండి అమ్మ మాట్లాడండి. మేము ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అప్పుడు దౌర్జన్యంగా వచ్చి మా అన్నయ్య మీద దాడి చేసింది. అప్పుడు తనను అడ్డుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నప్పుడు మేము మా రక్షించు ఇప్పుడు చెప్పాలంటే నన్ను కూడా చున్నీ బట్టి లాగి అసభ్యకరంగా ప్రవర్తించింది. నాకు కూడా అవమానం ఉంటే అందరూ ఒకరు తోపులాటలు తప్ప తనను ఇంటెన్షనల్గా తనను ఏదో చేయాలనే ఉద్దేశం మాకైతే లేదు. ఏదైతే ఫోటో ఫ్రేమ్ గురించి ఇష్యూ అని చెప్తుందే అది నిజము, అది ఫోటో ఫ్రేమ్ తను ఏదో తెచ్చిస్తానన్నప్పుడు మేము ధర్నా చేసే వరకు మా ఫోటో ఫ్రేమ్ ఎందుకు ఇంటికి రాలేదు చెప్పండి? తను మాకు ముందే ఇవ్వాలనుకున్నప్పుడు 7 o'clock ఎమ్మెల్యే గారు చెప్పారు తెచ్చేయమన్నప్పుడు మేము ఇంత దాకా ఇష్యూ జరిగేదాకా ఎందుకు తెచ్చేయకూడదు? తెచ్చిచ్చి ఉంటే మేము ఇట్లా చేసేవాళ్ళం కదా, మా అమ్మ క్షమాపణ చెప్పింటే చేసేవాళ్ళం కాదు కదా మరి ఇప్పుడు. అందుకనే మేము స్వచ్ఛందంగా తను క్షమాపణ చెప్పేదాకా అక్కడ కూర్చున్నాము. అన్నీ తనవెట్లయితాయండి, ఏదైనా మా అమ్మ తర్వాతనే తనకైతే. మా అమ్మ స్వయంగా తనే అడిగింది, ఇవి మా భర్తవి, నాకు సెంటిమెంట్ నాకు కావాలను. తన భర్తవి తనకు సెంటిమెంట్ అనుకున్నప్పుడు మా అమ్మకు కూడా అంతే సెంటిమెంట్స్ ఉంటాయి కదండి. నాకు కావాలని అడిగితే ఆ రోజు కూడా నువ్వు నోరు మూసుకొని పో, నాకు తెలుసు ఏం చేయాలని. అలాంటిది రాజకీయాలు ఎట్లా చేస్తుందండి? నేను అడుగుతున్నాను ఈరోజు, మా కుటుంబం అంతా కలిసి కట్టుకోండి. జగన్ అన్న గారే మమ్మల్ని మేము కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు, రాజకీయంగా తను జెడ్పీటీస్గా ఉంది చేసుకోమనండి, అది అందరూ సహకారంతో చేసుకోమండి. శ్రీలక్ష్మి తమపై దాడి చేసింది, తమపైనే కంప్లైంట్ చేసింది అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.